సద్గురువు మనం ఇక్కడ దావోస్లో అందమైన ఆహ్లాదకరమైన దావోస్ సరస్సు ఒడ్డున ఉన్నాము కానీ ఈ సమయంలో నా ఆలోచనలు భారతదేశపు ఆధ్యాత్మిక ఆరోగ్యం వైపే పరిగెడుతున్నాయి భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక గురువులలో ఒకరైన మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే మన దేశ ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి మీ అభిప్రాయం చెప్పండి ఆధ్యాత్మిక ఆరోగ్యం చూడండి ఈ దేశపు బలం ఏంటంటే ఈ దేశపు ప్రతీక ఏంటంటే మనం ఎప్పుడూ అన్వేషకులమే కానీ ఇప్పుడు ఇవాళనే కాదు గత వందేళ్లు లేదా మూడు నాలుగు వందల ఏళ్ల నుంచి పరిస్థితి మారుతూ వచ్చింది అంటే దీనికి కారణం బలమైన మత అభివ్యక్తీకరణ వల్ల అందరూ ఏదో ఒక మతానికి చెంది ఉండాలని ప్రయత్నిస్తున్నారు ఈ దేశంలో ఒకనొక సమయంలో ఎవరూ ఏ ఒక్క మతానికి చెంది ఉండేవారు కాదు అందరూ అన్వేషకులే ఒకే ఇంట్లో ఎన్నో రకాల సాధనలు జరుగుతూ ఉండేవి ఒకే ఇంట్లో రకరకాల దేవతలుండేవారు జీవితంలో రకరకాల దైవారాధనలు మారిపోతూ ఉండేవి అన్నిటికీ అనుమతి ఉండేది ఎందుకంటే ప్రజలు అన్వేషణలో ఉండేవారు వాళ్ళు అన్వేషకులు కేవలం నమ్మి వదిలేసేవారు కాదు మెల్లిగా నమ్మకాల ఆధిపత్యం పెరిగింది కానీ అర్థం మొత్తం ఇదే జరుగుతుందని కాదు ఆధ్యాత్మిక ప్రక్రియ కూడా మునిపెన్నడూ లేనంతగా క్రియాశీలమైంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనం ఒక వంద కోట్ల జనాభాకి చేరువయ్యాం నేను ఒక్కడే ఇంకా ఎంతో మంది ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు వంద కోట్ల మంది మా వీడియోలు చూస్తున్నారు కనీసం మూడు వీడియోలను వంద కోట్ల కంటే ఎక్కువ మంది చూశారు సద్గురు నేను ఈ ప్రశ్న మిమ్మల్ని విద్యార్థుల నిరసనల దృష్టి అడుగుతున్నాను ఆ రోజున మీరు పౌరసత్వ సవరణ చట్టం పట్ల మీ వంతు బాధ్యత తీసుకుని ఈ నిరసనలన్నీ బిల్లును తప్పుదోవ పట్టించడంపై స్పందించిన తీరు చాలా ఆసక్తి రేపింది మీరిలా భావించడానికి కారణం ఏంటి సద్గురు నేనేమి మీరు పౌరసత్వ చట్టం చదివారు చదివాను చదివా అయితే చెప్పండి అది ఎవరికైనా విరుద్ధంగా ఉందా అది ఎవరికైనా ఉద్దేశపూర్వకంగా హాని చేస్తుందా అంటే భారతదేశ భావనకు విరుద్ధం కదా అన్ని మతాలని ఒకేలా చూడటమే మన బలం కదా ఈ దౌర్జన్యాలను చూస్తే అంటే దౌర్జన్యం ఎవరిపై చేసినా వారిది ఏ మతమైనా సరే అది సరికాదు కదా దీనికి మీరు ఒప్పుకుంటారా సద్గురు చూడండి మనం మైనారిటీలపై హింస గురించి మాట్లాడుతున్నాం మత ప్రాతిపదికన కాదు అది పక్క దేశంలో జరిగింది మన దేశంలో కాదు దీనికి మన దేశ రాజ్యాంగం ఇక్కడ పౌరులకి ఇచ్చే హక్కుల విషయంతో అసలు సంబంధమే లేదు ఇది ఉద్దేశించింది విభజన సమయంలో అటూ ఇటూ కాక ఉండిపోయిన వారి గురించే వాళ్లు ఇక్కడే ఉండిపోయారు అక్కడ కూడా హాయిగా జీవించగలం అనుకున్నారు ఈ రెండు దేశాలు ఇంతలా వేరుపోతాయని ఎవరూ అర్థం చేసుకోలేదు ఎవరికీ ఈ విభజన రేఖ ఏంటో అర్థం కాలేదు అక్కడలా ఇరుక్కుపోయిన వారి కోసం అక్కడ కష్టపడుతున్న వారి కోసం ఇది వారి కోసం అంతేకాక ఇక్కడ పది పదిహేనేళ్ల నుండి ఉంటున్న వారి కోసం ఇది వాళ్ళకేం లేదు వాళ్ళకొక గుర్తింపు లేదు మీరు వాళ్ళకొక గుర్తింపు ఇస్తున్నారు కొత్త వారిని దేశానికి ఆహ్వానించడం లేదు 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 మీరు ఇది చెప్పాలి మీరు ఆ బిల్లు చదివారు కదా అది ఏ భారత పౌరుడికైనా విరుద్ధంగా ఉందా చెప్పండి లేదు ఇక్కడ లేదు అనే మాటకి సరిగ్గా అర్థం చెప్తాను కానీ ప్రస్తావన కాకుండా ఇక్కడ కేవలం హింసకి గురైన వారందరి గురించి కదా మాట్లాడాలి అలా ఎందుకు మీరు హిందూ అయితే క్రిస్టియన్ అయితే సిక్కు అయితే మీరు మా దేశానికి రావచ్చు అని మీరు ముస్లిం అయితే కుదరదు అని ఎందుకు పైగా మీలాంటి ఆధ్యాత్మిక గురువు అనటం లేదు లేదు మీరు దీన్ని ఒక తప్పు దృష్టితో చూస్తున్నారు మీకు ప్రస్తుతం మీ కెమెరాలో ఒక వివాదం కావాలి నాకు అర్థం సరేనా ఇలా చేయకండి ఎందుకంటే ఇది దేశానికి సంబంధించిన విషయం అవును ఇప్పుడు మైనారిటీలపై హింస అంటే మతపరమైన మైనారిటీలపై హింస ఎందుకంటే అవి మత అధికారంపై నడిచే దేశాలు అవి సెక్యులర్ దేశాలు కాదు అవి మతాన్ని ఆధారం చేసుకుంటాయి మిగతా మతాలన్నిటిపై దౌర్జన్యం చేస్తాయి అలా హింసకి వారిని ఒకసారికి ఒకే ఒక్కసారికి మన్నిస్తారు ఎందుకంటే వాళ్ళిక్కడే ఉన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఎవరూ రాలేరు ఇక్కడే ఎందుకు అందరు రాకూడదని లేదు మన దేశ జనాభా తక్కువ అని అడుగుతున్నాను దేశంలో జనాభా తక్కువగా ఉందా మనకెవ్వరూ అక్కర్లేదు హిందూ అయినా సిక్ అయినా క్రైస్తవులైనా ఎవరైనా మనకు అక్కర్లేదు కానీ వాళ్ళు ఎప్పటికే ఏ గుర్తింపు లేకుండా ఇక్కడున్నారు కాబట్టి ఇదంతా అంతే మీరు దాన్ని ఒక సమస్యగా మార్చాలని అనుకుంటే మీకు వివాదాలంటే ఇష్టం కాబట్టి మీ ఇష్టం కానీ నేను నిజాయితీగా అంటుంది ఏంటంటే నాకు కనిపిస్తున్నంత వరకు ఇది ఏ భారత పౌరుణ్ణి ఇబ్బంది పెట్టదు కానీ నేను టీవీలో చూస్తుంది ఏంటంటే ఒక పేద ముస్లిం యువతి ఇరవై ఏళ్ళుంటుంది ఆమె తన పసిబిడ్డని భుజాన వేసుకుని టీవీ యాంకర్ మైకును ఆమె వైపు తోస్తూ ఏంటిదని అడిగితే తను మేమంతా మేమంతా భారత వాసులమే కేవలం మేం ముస్లింలైనంత మాత్రాన మా పౌరసత్వం లాగేసుకుంటారా అని అంటుంది అప్పుడు ఆ యాంకర్ ఆమెను కరెక్ట్ చేయడానికి ఏమాత్రం ప్రయత్నించకుండా ఇది నిజం కాదు నీ పౌరసత్వం ఏం పోదు అని చెప్పడం లేదు అతను హాయిగా వివాదాన్ని ఆనందిస్తున్నాడు ఇలా ఎందుకు చేస్తున్నారు అది నిజమా చెప్పండి ఆ ముస్లిం యువతి పౌరసత్వం పోతుందా చెప్పండి లేదు పోదు ఇలా చేస్తున్నా మనం కానీ ఈ రకమైన భయాన్ని ఏం చేద్దాం ఒక మింగుడుపడని భయం వల్ల షాహీన్ బాగ్ ఏం జరిగిందో చూసి అదేంటంటే అది అది వాళ్ళకి కలిగిస్తున్న భయాల వల్ల పుడుతున్నాయి అసలు చెప్పాలంటే ప్రభుత్వం ఈ విషయాన్ని సరిగ్గా తెలియజేయడంలో విఫలమైంది అంతే కదా ఇతర దేశాల వారికి మాత్రమే సంబంధం ఉన్న విషయం అసలు మనకి సంబంధం లేనిది మీరు అదేదో మీకు విరుద్ధం అనుకుని నిరసనలు చేస్తుంటే దాని అర్థం ఎవరో విషయాన్ని తప్పుదారి పట్టించారనే అంతే కదా పైగా మీరు కూడా ఇప్పుడు అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అలా చెప్పకండి ఇది హిందూ ముస్లిం విషయం కాదు ఇది దేశం గురించి ఇది ఏమాత్రం హిందూ ముస్లిం గురించి కాదు ఎందుకంటే ఇది దేశంలో హిందువుల గురించి కాదు ముస్లింల గురించి కూడా కాదు ఇది ఇప్పటికే వేరే దేశం నుంచి వచ్చి ఈ దేశంలో ఉంటూ ఏ గుర్తింపు లేకుండా ఉన్నవారి గురించి మీరు ఈ ఒక్కసారికే వారికి గుర్తింపు ఇవ్వబోతున్నారు మీరు విషయాన్ని స్పష్టంగా చెప్పటంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు వాళ్ళు ఎక్కడ తప్పు చేశారనుకుంటున్నారు దీన్ని ఎలా నిర్వహించి ఉండాలంటారు బహుశా ఇంత అపాయం లేని విషయం కూడా ఇంత పెద్దదవుతుందని వాళ్ళు అనుకుని ఉండరు ఇది తప్పకుండా లోపమే అందులో అనుమానం లేదు అది వైఫల్యమే దురదృష్టవశాత్తు లేవు ప్రస్తుతం మనం భారత రాష్ట్రాలున్నాయి ఇక్కడ కర్ణాటక ఉంది మధ్యప్రదేశ్ ఉంది రకరకాల పెట్టుబడుల కోసం వచ్చారు మీరు నాకు చెప్పండి ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే అతి ముఖ్యమైన విషయం బయట నుండి పెట్టుబడులు రావాలి మనం రెండు ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి కోరుకుంటున్నాం వీధుల్లో అలా బస్సులు తగలబడుతుంటే అక్కడ ఎవరు పెట్టుబడులు పెడతారు చెప్పండి మీరందరూ దాన్ని ఆనందించారు అది దురదృష్టకరం దయచేసి అలా చేయకండి వీధుల్లో బస్సులు తగలబడుతున్నాయి అసలు అవి ప్రభుత్వానివి కావు బస్సులు మనవి వాటిని ఎందుకు తగలపెడుతున్నారు మన డబ్బది ఇలా అన్నీ తగలబడుతున్న దేశంలో ఎవరొచ్చి పెట్టుబడి పెడతారండి చెప్పండి మీరు ప్రజలకు ఎందుకు చెప్పరు ఇది మీ గురించి కాదు ఇంకొకరి గురించి అని అయితే మరి ఎందుకు ఈ విద్యార్థులు నిరసనలు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు ఒకటి మీరు అన్నది ముస్లింల నిరసనలు అని యువ విద్యార్థులు చాలామంది ఐఐటి ఐఐఎం ఇలా అన్ని రకాల యూనివర్సిటీల్లో కాలేజీలో మొదట్లో ఇది జరిగింది ఇప్పుడు అది కొనసాగిస్తున్నారని నేను అనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు తెలుసుంటుంది కొందరు ఫీజు పెంపు గురించి కొందరు పోలీసుల దారుణాల గురించి ఇలా రకరకాలుగా పోరాడుతున్నారా వేరే విషయాలు వాటి గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు అవి శాంతి భద్రతల విషయాలు వాటిని జాతీయ సమస్యలుగా చేయకండి అవి స్థానిక సమస్యలు స్థానిక ఎస్ఐలు డిఎస్పీలు చూసుకోవాలి వాటిని ప్రతిదీ మీరు ఒక జాతీయ సమస్యగా చేయకూడదు అది సరికాదు కానీ ప్రజలు గాయపడ్డారు కొందరు అభద్రతతో ఉన్నారు వాళ్ళకి ఏ ముప్పు లేదని వాళ్ల పౌరసత్వానికి ఏ అడ్డు లేదని వాళ్ళకి నమ్మకం కలిగించండి అది చాలా చాలా ముఖ్యం భారత పౌరుడు అతనది ఏ మతమైనా లేక నాలాగా ఏ మతం లేకపోయినా అందరం భద్రమే ఎందుకంటే సిఏఏ మన గురించి కాదు బయట నుండి వచ్చిన కొందరి గురించి ఏ గుర్తింపు లేకుండా భారతదేశంలో జీవిస్తున్న వారి గురించి దీని ఉపశమనానికి మార్గం ఏది సమాధానం ఏది దయచేసి మీ మీడియా అంతా మాట్లాడాలి ఈ యాంకర్ ఎందుకు ఆ అమ్మాయికి మైకు పెట్టాలి పైగా ఆమె బాధపడుతుంది ఆమె ఏడుస్తుంది ఆవిడకి నిజంగా భయం ఆ ముస్లిం అమ్మాయి నిజంగా భయంతో ఏడుస్తుంది పాపం నా పౌరసత్వం పోతుంది అలాంటి చట్టం వచ్చిందని అప్పుడు మీరు అది నిజం కాదు అని ఎందుకు చెప్పరు ఎందుకండి అలాంటివి చెప్పరు మీరు చెప్పరు ఎందుకంటే మీకంత డ్రామా కావాలి ఎందుకలా అయితే మీరు సరైన అవగాహన తప్పకుండా కూర్చున్న వారి దగ్గరికి ప్రభుత్వ ప్రతినిధులు ప్రభుత్వం అందరూ వెళ్ళి వాళ్లతో మాట్లాడాలి అంటారా ఏం చేయాలో అవన్నీ చేయాలి భారత పౌరులకి మతాలకు అతీతంగా మీరు అసలు నేను ఏం పాటిస్తానో అది ప్రభుత్వానికి అనవసరం చూడండి ఒక విషయాన్ని లేదా ఆలోచనను గనుక సరిగ్గా చేరవేయకపోతే కొన్ని చెడు శక్తులు దాన్ని అనువుగా మలుచుకుంటాయి అది ఎవరు చేశారు అనే విషయాల్లోకి నేను వెళ్ళను అలాంటప్పుడు ప్రతి పౌరుడి బాధ్యత ముఖ్యంగా మీడియా బాధ్యత కాదా ఇది నిజం కాదు అని చెప్పడం ఏదైనా ఒక మీడియా సంస్థ వచ్చి ఇది నిజం కాదు అందరూ భయపడకండి అని చెప్పిందా లేదు ఇలా ఆందోళనలు జరగడానికి కారణం అనుభవజ్ఞులైన మంత్రులందరూ మొదట్లో ఎన్ఆర్సీని సీఏఏని కలిపి అని మీరు భావిస్తున్నారా

మన దేశంలో నలభై కోట్ల మంది ప్రజలు ఒక్క పూట కూడా సరిగ్గా భోజనం చెయ్యని వాళ్లున్నారు మనకి ఎదగడానికి పెట్టుబడులు కావాలి ఎవరు మన దేశంలో పెట్టుబడి పెట్టగలరు చెప్పండి మీరిలా వీధుల్లో తగలబడుతున్న బస్సుల్ని చూపిస్తుంటే తమ డబ్బుని అలా తగలబడుతున్న చోటలో పెట్టుబడిగా ఎవరు పెట్టాలనుకుంటున్నారు మీరు కొన్ని రోజులుగా దావోస్లో ఉన్నారు ఇక్కడ భారతదేశం గురించి ఏమనుకుంటున్నారు ఈ తగలబడే బస్సులు సమాజంలో అలజడి అది ఇక్కడ అందరూ భారతదేశంలో ఉన్న అవకాశాల పట్ల ఉత్సాహంగా ఉన్నారు అదే సమయంలో నన్ను పదే పదే అడుగుతున్నారు కదా సామాజిక పరిస్థితి గురించి ప్రజల అశాంతిని గురించి అడుగుతున్నారు మిమ్మల్ని ఎవరైనా అదే నియంత్రణలో ఉన్నాయా నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో జరుగుతున్న విషయాలపై పట్టు కలిగి ఉందా అని అడుగుతున్నారు నేను తప్పకుండా ఉంది వాళ్ళు యువత కాబట్టి వాళ్లపై బలప్రయోగం చేయడం లేదు అందుకే పరిస్థితులు అలా ఉన్నాయి అన్నాను నేనేమీ ప్రభుత్వ ప్రతినిధిని కాను కానీ నేను ఖచ్చితంగా దేశం దర్పణ మాట్లాడతాను నేననేది ఏంటంటే మనకేదైనా విషయం ఆమోదయోగ్యం కాకపోతే అది చర్చించడానికి చోట్లున్నాయి దానికి పార్లమెంట్ ఉంది పార్లమెంటు బాలేదనిపిస్తే మనం ఎన్నో రకాలుగా చర్చలు చేయొచ్చు మీడియా ఉంది వాటి కోసం వేదికలు ఎప్పుడూ ఎదురు చూస్తుంటాయి చర్చలకు అవకాశం ఉన్నప్పుడు బస్సులు ఎందుకు తగలబెట్టాలి ఇలాంటి దృశ్యాల్ని మన దేశాన్ని అలాగే మన దేశ యొక్క గౌరవాన్ని కిందకు నెట్టి ఎందుకు చూపించడం మీరు అవకాశం చేజారింది అని అనుకుంటున్నారా నలభై కోట్ల మందికి తినటానికి ఆహారమే లేని ఈ సమయంలో ఇలాంటి సమస్యలపై దృష్టిని సారించటం వల్ల ఎన్నో అవకాశాలు పోతున్నాయి అంటారా లేదండి లేదు అంటే ఒక రకంగా చూస్తే దేశంలో చాలా వివాదాస్పద అంశాలున్నాయి మీకు దాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకపోతే మీరు మీ ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చేయలేరు కాబట్టి వాటిని తొందరగా పక్కన పెట్టేసి ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టడం ఏ ప్రభుత్వానికైనా సరైన పని కానీ ప్రజలు కూడా అర్థం చేసుకుని అందులో పాల్గొనాలి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం భారతదేశపు దృష్టి అంతా కూడా ఎవరు అధికారంలో ఉన్నా సరే ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వారే ప్రభుత్వంలో ఉంటారనుకోండి అందరూ నేనేదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటారు సోషల్ మీడియాలో ఇదే అనుకుంటున్నారు లేదు నేను తమిళనాడులో ఏఐడిఎంకేతో పనిచేస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారితో పనిచేస్తున్నాను నేను తెలంగాణలో పనిచేస్తున్నాను చేస్తున్నాను ప్రభుత్వానికి దగ్గరగా నేను కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వంతో పనిచేస్తున్నాను నా పద్ధతి ఏంటంటే నేను ప్రజాస్వామ్యానికి విలువిస్తాను ప్రజలు గనుక ఎన్నుకుంటే వాళ్ళు వాళ్ళు ఎవరిని ఎన్నుకున్నా సరే నేను వాళ్ళతో పని మీరు మీరు ఒకరిని ఎన్నుకొని ఎనిమిది నెలల్లోనే వారు మారిపోవాలంటే అదేంటి ఇది మీరు చాలా స్పష్టంగా చెప్పారు అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అభిప్రాయాల గురించి మీరు ఏమనుకుంటున్నారు మీరు సిఏ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు సద్గురు సామాజిక మాధ్యమాల్లో ఎంతోమంది మీకు మోదీ భక్తుడు అన్న ముద్ర వేశారు ఒక ఆధ్యాత్మిక గురువై ఇలా మాట్లాడుతున్నారేంటి అన్నారు చూడండి నేననేది పోనీ మిమ్మల్ని తిరిగి ప్రశ్న అడుగుతున్నాను ఇది నిజమా అంటే ఈ అనేది ఏదైనా ఒక మతానికి వ్యతిరేకంగా ఉందా అవునా కాదా అది కొందరికి ఈ దేశ పౌరసత్వం ఇవ్వకుండా మినహాయిస్తుంది కదా వాళ్ళపై హింస జరిగినా కూడా అది కాదు ఎవరైనా భారతదేశంలో పౌరసత్వం కోరుకోవచ్చు ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పటికే ఉన్నవాళ్ళు ఉన్నారు కొందరు సమూహాలుగా వస్తున్నారు మిగిలిన వాళ్ళు సాధారణ ప్రక్రియ ద్వారా రావచ్చు నేను నేను ఒక సిక్ కుటుంబం నుంచి వచ్చాను మా గురుద్వారాల్లో లంగరు భోజనానికి వస్తే మీరు ఎవరు ఏమిటి అని చూడము ముస్లిమా హిందు రాహుల్ మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందామా మనం డెబ్బై రెండు ఏళ్ల క్రితం విడిపోయాం ఏ ప్రాతిపదికన దురదృష్టవశాత్తు మత ప్రాతిపదికన విడిపోయాం అది జరిగి ఉండకూడదు కానీ జరిగింది మనం చేసాం కారణాలు అనవసరం అప్పుడు ఆ సమయంలో మనకున్న వివేకం అది ఇవాళ వెనక్కి వదిలేయబడ్డ వ్యక్తులు అంటే అక్కడ కూడా అంత బాగుంటుందనుకున్న వ్యక్తులు ఇప్పుడు బాలేక బాలేక అంటే నేను నా వీడియోలో చెప్పినట్టు పెళ్లి చట్టబద్ధం కాదు హిందూ వివాహం చట్టబద్ధం కాదు అక్కడ రెండు వేల పదిహేడు వరకు ఇప్పుడు అందరూ మొత్తానికి ఇచ్చారు కదా అంటున్నారు మరి నలభై ఎనిమిది నుంచి రెండు వేల పదిహేడు వరకు వారి సంగతి ఏంటండి మీ పెళ్లి చట్టబద్ధం కాదంటే దాని అర్థం ఏంటి అయితే మరి మీరు అహ్మదీయుల గురించి హజారాల గురించి ఏం చెప్తారు వాళ్ళు దేశంలో వాళ్లే హింసకు గురైన మైనారిటీలు కదా కేవలం వాళ్ల నమ్మకాల విశ్వాసాల వల్ల అది జరుగుతుంది మన దేశంలో కావాల్సినంత జనాభా ఉందా ఉంది అది చాలా ఇంకా కావాలా అవును ఇప్పటికే ఎక్కువగా ఉంది కదా మరి ఇంకా పాకిస్తాన్ లో సగం జనాభా ఇక్కడికి తెచ్చుకుందామా అక్కడ ఆర్థిక పరిస్థితి బాగాలేదు లేదు లేదు ఆర్థిక మైనారిటీలు కూడా వస్తారు మనం అలా వాళ్ళని ఆహ్వానించలేము మనకి ఆ తాహత లేదు ఎవరిని తెచ్చుకునేంత తాహత లేదు హిందువులైనా కూడా తెచ్చుకోలేము మనం మాట్లాడుతుంది ఈ చట్టం మాట్లాడుతుంది కేవలం ఇప్పటికే ఈ దేశంలో ఉంటున్న వారి గురించి ఏం చేస్తాం వాళ్ళు ఎక్కడికి విసిరేయాలి ఆ దేశాలు తిరిగి వాళ్లను తీసుకోవు వీళ్ళు కూడా తిరిగి వెళ్ళలేరు కూడాను ఇక వాళ్ళకి అక్కడ ఏం లేదు మీరు ఏం చేస్తారు చెప్పండి ఇదేం తర్కం చెప్పండి మీరు ఇప్పటికే ఎంతో మందితో మాట్లాడారు దాని అర్థం మీరు జనాభా నియంత్రణ చట్టాన్ని సమర్థిస్తున్నారని అనుకోవచ్చా నూటికి నూరు శాతం గత ఇరవై ఐదేళ్లుగా ఈ చట్టం గురించి మాట్లాడుతుంది నేనే దాని గురించి మాట్లాడి అందరికీ తెలిసి అన్ని మతాల వారి దృష్టిలో పడ్డాను నేను హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ నన్ను ద్వేషిస్తారు ఎందుకంటే నేను ఎప్పుడు జనాభాని నియంత్రించింది అంటాను మనకున్న భూభాగంతో పోలిస్తే మనం చాలా ఎక్కువ అంటే మేమిద్దరం మాకిద్దరు అంటే సరిపోతుంది అంటారా చూడండి ఒక ప్రజాస్వామ్య దేశంలో మీరు దేన్ని బలవంతం చేయలేరు కానీ ప్రోత్సాహకాల రూపంలో చేయొచ్చు అంటే స్వచ్ఛందంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్న వారికి మీరు ప్రోత్సాహకం ఇవ్వచ్చు అది తప్పక చేసి తీరాలి లేదంటే ప్రకృతే మిమ్మల్ని చూసుకుంటుంది మీకు మీరుగా నిర్ణయం తీసుకోకపోతే ప్రకృతే ఆ పనిని చాలా క్రూరంగా చేస్తుంది మీరు ఇంకా నేను అడిగింది చెప్పలేదు మిమ్మల్ని అందరూ మోడీ భక్తుడు అంటున్నారు కదా దాని గురించి చూడండి మీరు అంటే మీరు ఒక జర్నలిస్ట్ కదా అవును అందరికీ మీ పేరు తెలుసు మీ ముఖం అందరికీ కనిపిస్తుంది అవునా అవును ఇక ఎంతోమంది ఆ పేరు తెలియని జర్నలిస్టులు ఉన్నారు కొంతమంది వాళ్ళు ఏం కావాలంటే అది చెప్పుకోవచ్చు చూడండి నేను ఏదైనా చెప్తే నా మాటల్లో లొసుగుంటే నాకు చెప్పండి నేను చెప్తాను మీరు నా తల్లి గురించి అడుగుతారు నా భార్య గురించి అడుగుతారు అప్పుడు మీరు చదువు రాని వారే కాదు మీరు సంస్కారహీనులు కూడా నాకు కనిపించేదద్దే మరి ముగించే ముందు నే ఒకటే అడుగుతాను మీ ఇంట్లో ఆడవాళ్ళను కించపరిచే వ్యక్తులు ఎలాంటివారో చెప్పండి అది సరికాదు అది సంస్కార హీనత అంతే సరికాదు వాళ్ళ గురించి ఏం చెప్పండి వాళ్ళకి మీరు అన్నదానిపై ఒక అభిప్రాయం కలిగి ఉండొచ్చు కానీ ఇలా కుటుంబంలోని వ్యక్తిపై వ్యక్తిగత దూషణ తప్పు కానీ అదే జరుగుతుంది కదా ఎవరైనా నేను చెప్పిన దాంట్లో ఏం తప్పుందో చెప్పారా ఎవరైనా చేశారా మీరు చేయగలరా చేయలేరు ఎందుకంటే ఏ తప్పు లేదు అది మీకు నచ్చలేదు అంతే మీకు నేను నచ్చకపోతే అది మీ సమస్య నేనేం చేయగలను నేనేం చేయగలను చెప్పండి మీ పైత్యంలో మీరే మునగండి నాకేం పర్వాలేదు మీకేం కావాలో అనుకోండి నేను ఎలాంటి స్థితిలో ఉన్నానంటే ఎవరి అభిప్రాయం నన్ను ప్రభావితం చేయదు అంతేకాక నేనెప్పుడు నన్ను నేను ఒక రాజకీయ భావజాలానికి పార్టీకి ఎప్పుడూ ముడిపెట్టుకోలేదు నేను చెప్పేదొకటే ప్రజలు ఒకరిని ఎన్నుకుంటే నేను వారిని పాటు సపోర్ట్ చేస్తాను ఆ తర్వాత వాళ్లు మరొకరిని ఎన్నుకుంటే నేను వాళ్లను కూడా సపోర్ట్ చేస్తాను పాటు ఎందుకంటే నేను ప్రజాస్వామ్యానికి విలువిస్తాను మీరు అలా అనుకోకపోతే మీ అభిప్రాయమే సర్వస్వం అని అనుకుంటే నన్ను మన్నించండి నేను మీతో సద్గురు ఇక మనం ఈ ఇంటర్వ్యూ ముగించబోతున్నాం ఈ అందమైన దావోస్ లేకు ఒడ్డున ఉన్నాం కాబట్టి మీరు మాకు ఇక్కడ మీరు చేయబోయే మైండ్ఫుల్నెస్ రీట్రీట్ గురించి కార్యక్రమం గురించి మాకు కొంచెం చెప్పండి చాలా చాలా ఒత్తిడి కలిగిన ఈ కాలంలో మీరు మాకు ఇది ఒత్తిడి కదా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన ఒత్తిడి ఉంటుంది కాలం ఒత్తిడి కలిగించదు వ్యక్తులు వాళ్ళకి కావాలంటే వాళ్ళు ఒత్తిడి సరే అయితే మీ సందేశం యువత తమ చిత్తశుద్ధిని ఎలా నిలుపుకోవాలి అటు ఇటు పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి చూడండి మనం ఒకటి అర్థం చేసుకోవాలి మీరు ఒక నాణ్యమైన సమాజం ఇంకా నాణ్యమైన దేశం ఇంకా నాణ్యమైన ప్రపంచం సృష్టించాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది నాణ్యమైన మనుషుల్ని సృష్టించడం మీరు నాణ్యమైన వ్యక్తుల్ని సృష్టించడానికి ఏ ప్రయత్నం చేయకుండా ఒక అద్భుతమైన ప్రపంచం సాధ్యపడుతుంది అని అనుకుంటే ప్రతి విషయానికి తల్లిని భార్యని అడ్డం పెట్టుకుని మాట్లాడితే ఇలాంటి వ్యక్తులతో ఒక నాణ్యమైన ప్రపంచం ఎలా సాధ్యపడుతుంది అదృష్టం కొద్దీ వాళ్ళు కొందరే ఉన్నారు అది ఎక్కువగా మారితే మీరు ఈ ప్రపంచాన్నే వదిలేయాలి మరి అదృష్టం కొద్దీ వాళ్ళు కొందరే ఉన్నారు ఇక్కడ ఒక ఆర్థిక వేదికపై ఒక వాణిజ్య వేదికపై వాళ్ళు ఒక సగం రోజుని ఈ కార్యక్రమం కోసం వెచ్చించారు సరేనా ఎందుకంటే వాళ్లకి నాణ్యమైన వ్యక్తులను తయారు చేయకుండా ఒక నాణ్యమైన ప్రపంచాన్ని సృష్టించలేమని అర్థమైంది ఒక మంచి మనిషే ఒక మంచి ప్రపంచం మీ మాటలు ఎప్పటిలాగానే మీ మనసులో నుండి వచ్చాయి చూసేవారు దీని గురించి ఏమనుకుంటారో వారి నిర్ణయానికి వదిలేద్దాం సద్గురువు మాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు